फ्रेंड्स वेलकम टू सीरियल संडा इक ऋषि वालिंटिकी कोंतमंदी पक्किंटी मुत्तैदुलैते वस्तारु इक वालिंट्लो भार्यभर्तलकी ये गोडवलु उंडकूडदनी पूज चेस्तुन्नारनि चेप्पि इक जगतिनि देवयानिनि इन्वैट् चेस्तू इक वाळ्ळ तालिबोट्टुकि बोट्टु पेडुतू उंटारु अंतलो वस्तारा तालिबोट्टुनि चूपिंचमनि चेप्पडंतो वस्तारा तालिबोट्टु लेदंटुंदि दांतో वाळ्ळंदरू तालिबोट्टु लेदा इदेंटिदि ఇంతకు ముందు ఉండేది కదా అని చెప్తుంటే నేను ఋషి సార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పడంతో ఇక అక్కడున్న వాళ్ళల్లో ఒక ఆవిడ అంటే పెళ్లి కాకుండానే ఇద్దరు కలుసున్నారా ఇదేంటండి జగతి మేడం ఇంతకు ముందే మిమ్మల్ని మీరెంతో గ్రేట్ అని అన్నాను కానీ ఈ మాటలన్నీ బయట వాళ్ళకే అన్నమాట మీకు వర్తించవా అసలు ఇక్కడ ఎలా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావడం లేదని అంటూ ఉండగా ఇక పక్క నుంచి మహేంద్ర కూడా మాకే లేని ప్రాబ్లం మీకేంటి అని చెప్తారు ఆ తర్వాత ఋషి అలాగే శైలేంద్ర అందరూ కల్పించుకొని చెప్పినా ఆవిడ మాత్రం నానా మాటలంటూ అసలు ఇలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత శైలేంద్ర ఏంటి మమ్మీ అని చెప్తుంటే దేవి అని చూశారు కదా అందరూ నన్నే అంటున్నారు నేను వాళ్ళని విడిగా ఉండమని ఎప్పుడో చెప్పాను ఎప్పుడూ కలిసే ఉంటారు నా మాట అంటే ఎవరికీ లెక్కలేదు ఈరోజు అందరి ముందు పరువు పోయిందని చెప్తుంటే శైలేంద్ర నువ్వు వాళ్ళని అనాల్సింది పోయి వీళ్ళనంటావేంటి అయినా వాళ్ళు మేజర్స్ కలిసి ఉంటే తప్పేముంది అయినా ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా పెళ్లి చేసేస్తే సరే అని అంటాడు ఇక దేవే అని ముహూర్తాలు లేవని కదా చెప్పడం అని అంటుంటే ముహూర్తాలు లేకపోతే ఏమవుతుంది పెట్టుడు ముహూర్తం పెట్టి వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ జరిపించు మమ్మీ అని చెప్పి అంటుంది అంటాడు ఇక దేవే అని కూడా సరేనని చెప్పి ఋషిని అడుగుతుంది ఇక ఋషి నవ్వుతూ సరే మీరు ఎలా అంటే అలా పెద్దమ్మ అని వెళ్ళిపోతాడు ఇక వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మహేంద్ర వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత జగతి గదిలోకి వెళ్ళి శైలేంద్ర ప్లాన్ ఏంటి ఋషి ఎండి సీట్ కావాలని ఋషిని చంపేస్తానన్నాడు ఇప్పుడేమో ఋషికి మంచి చేస్తూ తన ఎంగేజ్మెంట్ డేట్ని ఫిక్స్ చేయించాడు అసలు శైలేంద్ర మనసులో ఏముందని ఆలోచిస్తూ ఉండగా ఇక వస్తారా జగతి గదిలోకి వచ్చి మేడం అంటూ జగతిని తిప్పుకు ఋషి సార్కి ఎంగేజ్మెంట్ అంట నాకు ఎంత హ్యాపీగా ఉంది మేడం అంటే మా ఇద్దరికి సగం పెళ్ళైపోతుంది ఋషి సార్ నా వాడు కాబోతున్నారని చెప్తూ ఉంటే ఇక జగతి అలానే చూ